రానున్న రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ తుఫాను ప్రభావం మన మీద ఎలా ఉండబోతుందా గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే 8వ తారీఖు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి దాని గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి మనకు 8వ తారీఖు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఆ వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఈ వీడియోని చివరిదాకా చూడండి. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రకాశం జిల్లాలో ప్రభావం ఉండే అవకాశం ఉంది, అలాగే బాపట్ల, పల్నాడు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ ఉన్నది. మిగతా ఆంధ్రప్రదేశ్తో పాటు మనకు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ పరిసర రాష్ట్రాల్లో మనకి ఈ ప్రభావం ఉండే అవకాశం కనపడుతుంది. ఇక రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడతాయో గురించి వివరంగా ఈ వీడియోలో చెప్తామండి. ప్రస్తుతం మనకు ఈరోజు ఉదయం సమయంలో వాతావరణం పొగమంచు ఏర్పడింది, అలాగే ఈరోజు వర్షాలు ఉండవండి, చాలా తక్కువ ఉండడానికి మాత్రం అవకాశం. నిన్న కూడా చిరుచల్లు పట్టడం జరిగింది. మనకు కనీరు పరిసర ప్రాంతాలు కానీ, మనకు ఒంగోలు పుదులి పరిసర ప్రాంతాలు కానీ నిన్న అక్కడక్కడ చిరుచల్లు పడడం జరిగింది. నిన్న నేను కూడా పోస్ట్ చేయడం జరిగింది నిన్న మధ్యాహ్న సమయంలో. ఈరోజు వర్షాలు తక్కువ ఉండే కానీ గాలు ఉండే అవకాశం నెల్లూరుతో పాటు తిరుపతి, అలాగే పొద్దుటూరు, నల్లమల పరిసర ప్రాంతాలు, ప్రకాశం జిల్లాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఈరోజు గాలు ఉండటానికి అవకాశం ఉంది. ఈరోజు రేపు గాలు ఉంటాయండి. తర్వాత మనకు రానున్న రోజుల్లో గాలులు, దాంతోపాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మనకు ఈ 2 రోజుల్లో మాత్రం గాలులు ఉండే అవకాశం ఉంది, వర్షాలు చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక వర్షాలు ఎక్కడెక్కడ ఉండడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 8వ తారీఖు తెల్లవారుజాము సమయం, అంటే మనకు 8వ తారీఖు 2 గంటల సమయంలో చెన్నై, పాండిచ్చేరిలో వర్షాలు అక్కడక్కడ మొదలవుతాయి. చెన్నై, పాండిచ్చేరిలో మనకు అంటే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మనకు ఆ ప్రభావం మనకు ఎలా ఉండబోతుంది, ఆ తుఫాను ప్రభావం ఎక్కడెక్కడ ఉండబోతుంది అని గురించి వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాం అన్నమాట. చెన్నై, పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో 8వ తారీఖు తెల్లవారుజామున సమయంలో వర్షాలు మొదలవుతాయి. ఆ వర్షాలు మనకు ఉదయం మధ్యాహ్న సమయంలో నెల్లూరు, తిరుపతి వైపు విస్తరించే అవకాశం ఉంది. ఈ వర్షాలు మనకు మధ్యాహ్న సాయంత్ర సమయానికి నెల్లూరు, తిరుపతితో పాటు ప్రకాశం జిల్లాలోకి మనకు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లాతో పాటు మనకు కదిరి, కడప, పొద్దుటూరు, గిద్దలూరు, పామూరు, మార్కాపురం, ఒంగోలు పరిసర ప్రాంతాలకు రాత్రి, అర్ధరాత్రి సమయంలో విస్తరించడానికి అవకాశం ఉంటుంది. మనకు అక్కడక్కడ జల్లులతో మొదలై మనకు 8వ తారీఖు కాస్త వర్షాలు తక్కువగా ఉంటాయండి. అంటే గుంటూరు కానీ, పల్నాడు కానీ, బాపట్ల కానీ తక్కువ వర్షాలు ఉంటాయి. కానీ ప్రకాశం జిల్లాలో ఆ రోజు కాస్త వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. కానీ 9, 10, 11వ తారీఖులో మనకు ముఖ్యంగా 9, 10, 11, 12వ తారీఖు కూడా మనకు వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకు 8వ తారీఖు ఎక్కడెక్కడ వర్షాలను ఉంచి ఇప్పుడు తిరుపతి, అలాగే పొద్దుటూరు, కదిరి, కడప, పోరుమామిళ్ళ, గిద్దలూరు, పామూరు, మార్కాపురం, ఒంగోలు, బాపట్ల, రేపల్లె, కొల్లిపుర, గుడివాడ, నర్సీపట్నంలో అక్కడక్కడ జల్లులు ఉంటాయండి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో. కానీ గుడివాడ పరిసర ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటు వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొల్లిపుర, రేపల్లె, మనకు బాపట్ల సముద్ర తీరం వెంబడి వర్షాలు ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మాత్రమే ఉండడానికి అవకాశం. ఉదయం మధ్యాహ్న సమయంలో వర్షాలు అంత తక్కువ, చాలా తక్కువ ఉండడం. కానీ సాయంత్రం రాత్రి సమయంలో రేపల్లె, కొల్లిపుర, గుడివాడ, నర్సీపట్నం అక్కడక్కడ, బాపట్ల పరిసర ప్రాంతాలు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు. ఒంగోలు అంటే మనకు వింజమూరు, అలాగే పామూరు, సిఎస్పురం మండలం, హనుమంతులపాడు మండలం, అలాగే వెలిగండ్ల మండలం. ముఖ్యంగా ఏంటంటే ఈ వెలిగండ్ల మండలంలో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఏ వర్షం వచ్చినా కానీ మనకు ఆ బెల్ట్లో ఎక్కువ వర్షాలు కానీ నల్లమల పరిసర ప్రాంతాలు అంటే అన్ని ప్రదేశాల్లో ఉండవండి. కానీ వెదుల చెరువు, అలాగే మళ్ళీ మనకు వెలిగండ్ల కూడా అంత ఉండదు. సిఎస్పురం, డీజీపేట, పామూరు, ఆ బెల్ట్ వింజమూరు పరిసర ప్రాంతాలు వర్షాలు కాస్త పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పంట నష్టం కూడా ఈ ప్రదేశాలంటే మనకు వర్షాలు ఎక్కువగా పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పంట నష్టం అనేది జరగదు. ఎందుకు జరగదంటే మనకు వర్షాలు డిసెంబర్లో మనకు అవసరం. ఈ వర్షాలు పడడం వల్లనే మనకు ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ బెల్ట్లో ఉన్న పొలాలు మనకు పంట వేసుకోవడానికి ఈ నీరు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ పంట వర్షాలు పడినమాట మనకు డిసెంబర్ నెలలో, మనకు డిసెంబర్ లాస్ట్ కల్లా మళ్ళీ మరొక పంట, రెండో పంట మనం వేసుకొని జనవరి కల్లా పంటను ఇత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి మనకు ఎక్కువగా ప్రకాశం జిల్లాకి ఉపయోగపడుతుంది. గత తుఫాను కానివ్వండి, ఇక వర్షాలు కానివ్వండి, ఏదైనా కానీ ప్రకాశం జిల్లాకు ముఖ్యంగా వర్షపు నీరు పంటకు ఉపయోగపడుతుంది. 1 డిసెంబర్లో పడే వర్షాలు ఈ వర్షాలు. ఇక మనం అసలు విషయానికి వద్దాం.
ఒంగోలు, పొదిలి, అలాగే చేమకుర్తి పరిసర ప్రాంతాలు, అలాగే వింజమూరు, వెలిగండ్ల మండలం, హనుమంతులపాడు మండలం, గిద్దలూరు, అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, మార్కాపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. మరోవైపు పల్నాడు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కాస్త మనకు ఎక్కువ ఏంటంటే వినుకొండ వైపు, వినుకొండ, త్రిపుర అంతకం, పుల్లల చెరువు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా 8వ తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. వర్షాలు పడే ముందు నేనైతే తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్తున్నది అప్డేట్ మాత్రమే, అంటే మనకు 8వ తారీఖు ఎలా ఉంటుంది దాని గురించి చెప్పడం జరిగింది. కానీ మనకు 8వ తారీఖు ఉదయం నుంచే నేను పోస్ట్ అంటే ప్రతిదీ ఈ సమయంలో ఇక్కడ వర్షం పడుతుంది అనేది మనం ప్రతిదీ క్లియర్గా మనం చెప్పగలుగుతున్నాం. దాన్ని బట్టి మనకి ఏంటంటే రైతులకు కూడా ఈ మనకు చెప్తున్నాడు, దాన్ని బట్టి మనకు రిజల్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అనేది దాని గురించి ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టే దానిగుని వల్లే మన ఒక సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు, మన వీడియో చూడడం జరిగింది. పల్లెటూర్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. నాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ సిటీ కన్నా మన వీడియో పల్లెటూర్లో ఎక్కువగా చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అయితే ప్రతి గన్నవరం పరిసర ప్రాంతాలు కానీ, ఇమ్మడి చెరువు పరిసర ప్రాంతాలు, విధుల చెరువు కానీ, ఎక్కువ కనిగిరి పరిసర ప్రాంతాలు, మిగిలినది అన్ని చోట్ల చూస్తున్నారు ఎర్రగొండపాలెం. కానీ మనకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడికి ఇవ్వగలుగుతుంది. ప్రస్తుతం ఉన్న రాడార్ సదుపాయం కూడా లేని ప్రదేశంలో మనం వర్షం ఎలా ఉంటుంది దాని గురించి పూర్తిగా వివరంగా మనం తెలియజేయవచ్చు. గుంటూరు అనేది ఎలాగని ఇవ్వచ్చు అండి, గుంటూరు అలా అనే గుంటూరు కానీ, అలాగే విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ ఇవ్వచ్చు.